మిమిక్రి కళాకారుడిగా స్వరబ్రహ్మగా ప్రసిద్ధి చెందిన నేరేళ్ల వేణుమాధవి కలియరు. 85 ఏళ్ల వయసులో కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం వరంగల్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1932 డిసెంబర్ 28 వరంగల్లోని మట్టెవాడలో శ్రీహరి శ్రీలక్ష్మి దంపతులకు జన్మించిన నేరేళ్ల వేణుమాధవ్ 16 ఏటే కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళం, హిందీ, ఉర్దూ తదితర భాషల్లో దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చి అంతర్జాతీయంగా పేరొందారు. ఐక్యరాజ్య సమితిలో మిమిక్రీ ప్రోగ్రాం చేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి నేరేళ్ల వేణుమాధవ్ కావడం విశేషం. నేరేళ్ల వేణుమాధవ్ ప్రతిభకు గుర్తింపుగా 1978 ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చి సత్కరించింది. 2001 పద్మశ్రీ పురస్కారం లభించింది. పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు. ధ్వన్యనుకరణ సామ్రాట్గా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. మిమిక్రీలో వినూత్న ప్రయోగాలతో సరికొత్త ప్రక్రియలకు రూపకల్పన చేశారు. ధ్వన్యనుకరణపై పుస్తకం రాశారు. పాపులర్ అయిన వెంట్రలాక్విజం అనే ప్రక్రియను రూపొందించింది నేరేళ్ల వేణుమాధవే. ఐవి చలపతిరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటి వారు నేరేళ్లపై పుస్తకాలు రాశారు. నేరేళ్ల వేణుమాధవ్ 1971 పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా సేవలందించారు. చలనచిత్ర రంగంలో, సాహిత్య రంగంలో 4 దశాబ్దాలుగా గుమ్మడి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, డాక్టర్ సి నారాయణరెడ్డి నేరేళ్ల వేణుమాధవులను ఇష్టచతుష్టయంగా అభివర్ణించేవారు. సినారే చనిపోయినప్పుడు వేణుమాధవ్ మాట్లాడుతూ, సోదరులు ముగ్గురు తనను విడిచి వెళ్లిపోయారని, ఇక మిగిలింది నేనొక్కడిని అని గద్గద స్వరంతో అన్నారు. ఇప్పుడు ఆయన కూడా వెళ్లిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులు, కళాకారులు శోకసంద్రంలో మునిగిపోయారు.